పెద్దపల్లి జిల్లా అంతరంగ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెరాస ప్రజాప్రతినిధులు నాయకులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రభుత్వ ఫలాలు ప్రతి పేదవాడికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, రైతు రుణమాఫీ, గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, ఆసరా ఫైనాన్స్, చేప పిల్లల పంపిణీ, మత్స్యకారులకు వాహనాల పంపిణీ, మరెన్నో అభివృద్ధి పథకాలను చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానిక సర్పంచ్ కుర్రా వెంకటమ్మ, మండల కోఆప్షన్, అంతరంగ మండల తెరాస పార్టీ, వివిధ విభాగాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు మరియు తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 67 సంవత్సరాలు పూర్తి చేసుకొని 68వ వసంతంలోకి అడుగిడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అంతర్గం మండలంలోని తెరాస పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగినది. మరియు ఎంపీ సంతోష్ అన్న గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఛాలెంజ్ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలు పార్టీ గ్రామశాఖ మరియు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నాటడం జరిగింది. అంతర్గం మండల కేంద్రంలో ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ తను ప్రజలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. అంతర్గం మండల పార్టీ తన సేవలను గుర్తుంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలను వివరించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా రైతులకు రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అయితే ఏమి, రైతు బీమా అయితే ఏమి, గతంలో ఎటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను రైతులకు అమలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు, అలాగే పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ కిట్ కావచ్చు, ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ప్రజలకు చేదోవాదోడుగా ఉంటూ అభివృద్ధి పరంగా చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి కేసీఆర్ గారి పుట్టినరోజును ఈరోజు అంతర్గం మండల పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా నిర్మిస్తున్నటువంటి కేసీఆర్ గారి అడుగుజాడల్లోనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నడుస్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తారు.